నీ మన్మన్కి ఉద్యోగం రావాలి, నా పిల్లలకు ఫీజులు తక్కువ కావాలని ఎప్పుడన్నా అడుగుతున్నావా? ఇల్లు వదిలేయి. నేనేమడుగుతున్నా పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, నేనేమడుగుతున్నా ఇల్లు వదిలేసేయి. మనం గుడిసెలున్నా గానీ నీ మనమనుకో నీ కొడుకు ఉద్యోగం వస్తే నీకు బిల్డింగ్ కట్టిస్తాడా లేదా? మన కాలం మీద మనం బతుకుదాం అంటున్నాం గానీ మందితో మనకెందుకు చెప్పు? వాడిచ్చే 2000 నీకు ఏమైతాయి? నీ మన్ముడు వచ్చి 500 రూపాయలు, నీ కొడుకు వచ్చి 500, నీ కోడలు వచ్చి 500 తీసుకుంటారు, కథం అయిపోయారు. లేకుంటే ఒక ఆదివారం వచ్చిందంటే కథం అయిపోయింది. ఆ 2000, 3000, 5000 మనవే తీసుకో. కానీ ఏంటంటే ఒక్కసారి కేసీఆర్ ఏమనుకుంటున్నా అంటే కోటర్లు పైసలు పంచితే గెలుస్తారు అబ్బాయి అనే ధీమాలు ఉన్నాయి. మనకు కావాల్సింది అది కాదు. మునుగోడు ప్రజలు తలుచుకుంటే కేసీఆర్ని నేలకేసి కొట్టిర్రా నాయన అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచించాలి. ఆ విధంగా చెప్పి పైసలు వద్దు, పైసలు ఇస్తే తీసుకో. నీ పైసలు అవన్నీ నువ్వు సబ్బు, నువ్వు పప్పు, నువ్వు ఉప్పు, నువ్వు నూనె, నువ్వు కరెంటు బిల్లు పెట్టుకున్నటువంటిది పెట్టుకున్నటువంటివి మనం అన్ని కూడా జీఎస్టీ ఇచ్చినటువంటి పైసలతోనే మనకే వస్తున్నాయి. మన పైసలు మనకే వస్తున్నాయి. నువ్వు భవిష్యత్ ఆలోచించు, మా భవిష్యత్ ఆలోచించు. ఇప్పుడు నువ్వు నన్ను చదిపించినావు గట్టిగా, నేను ఉద్యోగం చేయకపోతే నీకు బాధ అనిపించదా? ఇప్పుడు మా అమ్మనాయన నన్ను చదిపించారు, నాకు ఉద్యోగం లేదు, రోడ్డు మీద తిరుగుతున్నా, బాధపడతారా లేదా? ఇప్పుడు నేను మన్మని నాకు 20,000 జీతం వచ్చింది, నేను నిన్ను చూసుకుంటా, నా తల్లిని చూసుకుంటా, నా అమ్మని చూసుకుంటా, నా పిల్లల్ని చూసుకుంటా. నాకు ఉద్యోగం లేకపోతే నీ దగ్గర వచ్చి నీ పర్సన్ గుంజుకొని పోతా. ఎప్పుడు గుంజుకపోతా? నీకు పింఛన్ వస్తుంది 2000. నీ అమ్మ కేసీఆర్ గారు మాకు ఏమి ఇస్తలేడు అమ్మ, నీ పర్సు రాగానే ఎప్పుడెప్పుడు పింఛన్ వస్తుంది మా అమ్మకు నాయనమ్మకు అని పర్సు గుంజుకొని పోతా. మరి పింఛన్లు ఇస్తున్నా చెప్తున్నా కదా, పెద్ద కొడుకు అయినట్టు కదా మీ అందరికి తలగబెట్టు ఏనా కలిస్తే. వాడు ఏంటంటే ఎలక్షన్ రాగానే 100 కోట్లు పంచితే మన కోట్లు వస్తాయి అనుకుంటున్నాడు. కాబట్టి మీ మునుగోడు ప్రజలందరూ కూడా, నేను ఈ ఊరు కాదు, నేను నీ ఇల్లు కాదు, ఎక్కడి నుంచో వచ్చిన, ఎందుకు వచ్చినట్టే నా కడుపు మండి వస్తున్నా. ఎందుకు కడుపు మండిందంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏం చెప్పిందంటే రోడ్ మీదకి రారాబోయి మన తెలంగాణ మనం తెచ్చుకుందాం, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అన్నాడు. ఈ రోజు నాకు ఉద్యోగం ఇవ్వకుండా వాని ఇంట్లో వాని బిడ్డకు ఉద్యోగం, వాని కొడుకుకు ఉద్యోగం, వానికి ఉద్యోగం, వాని అల్లుడికి ఉద్యోగం, మళ్ళా ఇంకో అల్లుడు ఎట్లా అంటే ఇంకో అల్లుడు వాళ్ళ భార్య వాళ్ళ అక్క భార్య వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు కూడా ఉద్యోగం, 5 మందికి ఉద్యోగాలు. మరి తెలంగాణ గురించి 1400 మంది చచ్చిపోయినాం కదా, మరి మనకేమున్నది? మరి ఈడ ఉట్టి ఏం లేదు. ఎలక్షన్ రాగానే 2000 రూపాయలు ఇచ్చేస్తారు రాబాయ్, ఎలక్షన్ రాగానే 10 కోట్లు మంచి తీస్తారు రాబాయ్. కానీ పువ్వు గుర్తులం ఎప్పుడు కూడా మనం కోటర్ల మీద పైసల మీద నమ్ముకోలేదు. కాబట్టి నువ్వు ఆలోచించే, ఎవరైనా రాగానే ఖచ్చితంగా ఏది సంతోషం, మంచి ఆశీర్వాదం ఈయనకు గెలిపి పెన్షన్ రాస్తారు అన్ని రాస్తారు. ఈయన ఎట్లాంటి వ్యక్తి తెలుసు ఆయన? నువ్వు గవర్నమెంట్ ఇయ్యకపోయినా గానీ చేస్తారు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఈయన రాజీనామా చేసిండు. ఎందు గురించి చేసిండు? అభివృద్ధి చేస్తలేడు, కేసీఆర్ ఇస్తలేడు అని చేసిండు. వేరే వేరే అయితే రాజీనామా చేస్తాడా? పోతాడు, వేరే పార్టీలో పోతాడు. కానీ నేను కష్టపడైనా సరే కానీ ప్రజల దగ్గరికి పోయి రాజీనామా చేస్తే కేసీఆర్ వస్తాడు, రోడ్లు వేస్తాడు, మోర్లు వేస్తాడు, అందరిని పట్టించుకుంటాడు. మీ కాళ్ళ దగ్గరికి రావాలి కేసీఆర్ అనుకుంటూ ఈరోజు టీఆర్ఎస్ వస్తారా లేదా మీ కాళ్ళ దగ్గరికి? లేకుంటే వస్తుండేనా ఈయన రాజీనామా చేయకపోయినట్టే? లేకుంటే ఎన్ని పథకాలు వస్తున్నాయి? ఖచ్చితంగా గెలిపి వేయర్రమ్మా, మా భవిష్యత్ మనీలే. కానీ మనోళ్ళు ఓట్లు వేస్తారు కానీ పక్కలతో ఓటు వేయాలి. నా బాధ అంతా అది. మనోళ్ళు ఏంటంటే మనకి ఎందుకు లే పక్కలతో అది ఇది అనుకుంటారు, కానీ అది తప్పు. నిజాయితీగా మాట్లాడు, నిజాయితీగా అయిపోయింది. ఫోటో నేను బయట నుంచి వచ్చిన మీ ఊరం కాదు, సంబంధించినటువంటి వ్యక్తి కూడా. ఒకటే ఒక విషయం మీకు చెప్తాను, మీరు ఏమిచ్చినా తీసుకుంటారు సంతోషమే, అది మన పైసలు తీసుకుంటారు. కానీ మీరు ఓటు వేసేటప్పుడు మాలాంటి పిల్లల భవిష్యత్తు ఆలోచించేది. మాకు ఉద్యోగాల్లో చదువుకున్నాం మేము, డిగ్రీలు కంప్లీట్. మీ పిల్లగాడు కూడా చదువుకోవచ్చు. మీ పిల్లగాడు ఏం చదివిండు? నేను అలా అడుగుతాను, మీ పిల్లగాడు ఏం చదివిండు? ఉద్యోగం వచ్చిందా? రాలే. మీరు ఉద్యోగాలు అడుగుతలేరు కానీ మాలాంటి వ్యక్తుల గురించి ఆలోచించుకోరు. ఖచ్చితంగా మేము స్టూడెంట్లు చదువుకున్నటువంటి వ్యక్తులం మేము అందరం కూడా. మాకు ఉద్యోగాలు లేక కడుపు మండి బాధతోని కేసీఆర్ ఓడగొట్టాలని మీ ఊరికి వచ్చినాం. ఎందుకంటే మాకు ఉద్యోగం వస్తే మిమ్మల్ని చూసుకుంటాం కదా. ఇప్పుడు నీ కొడుకు అయితే చదువుకుంటే ఉట్టినే తిరుగుతుంటే నీకు బాధ అనిపించదా? నేను డిగ్రీ చేసిన మా తల్లి కూడా బాధపడుతుందా? కాబట్టి ఆయన ఓటు వేసిననుకో ఆగం అడివి అయిపోతుంది. ఈసారి ఒక్కసారి ఆయన గట్టి ఇచ్చిరనుకో కథ, మరే ప్రజలకు ఏం చేయకపోతే మమ్మల్ని ఇట్లనే రోడ్ల మీద ఓడగొడతారు రాబోయే, ఎన్ని కోట్లు పెట్టినా అని చెప్పి ఒకటి వస్తారు. ఆయన ఉట్టే తిరుగుతున్నాం అనుకో, ఇంత పెద్దగా అయినా 6 అడుగులు ఉన్నా కానీ రూపాయి సంపాదన లేదు. మా అమ్మ కూడా, మా అమ్మ 10 రూపాయలు ఇచ్చే కటింగ్ చేసుకుంటా, లేకపోతే మరి అట్లాంటి బతుకులు అయిపోయినాయి తెలంగాణలో. కేసీఆర్ నేపించి తాగితే తినిపిస్తే ఓట్లు వస్తాయనే భ్రమలో ఉన్నాడు, దానికి విరుగుడుగా మీరు ఓటేయాలి. ఓకేనా? మిమ్మల్ని అందరూ చూస్తారు. 3 తారీఖు